కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు వహించకపోతే ఖచ్చితంగా కరోనాకి గురయ్యే అవకాశాలు ఉన్నాయని సాలూరు టౌన్ ఎస్ఐ ఫక్రుద్దీన్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో జిల్లా ఎస్పీ బి రాజకుమారి, పార్వతీపురం డిఎస్పీ మరియు సాలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ఎస్ఐ ఫక్రుద్దీన్ 19 న్యూస్ తో మాట్లాడుతూ, కరోనా వైరస్ రెండో దశ మొదలై కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ ముఖానికి మాస్కులు ధరించాలన్నారు. మాస్క్ లేని వారికి చలాన్లు విధిస్తామని, ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు తప్పకుండా మాస్క్ ధరించాలని, లేదంటే జరిమానా తప్పదన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగం కరోనా వైరస్ కట్టడిలో శక్తికి మించి పనిచేస్తున్నారని ప్రజలు కూడా అర్థం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ముఖానికి మాస్క్ పెట్టుకుని బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. అలాగే పట్టణంలో మాస్క్ లేని యువతను ఎస్ఐ ఫక్రుద్దీన్ వారి చేత గుంజళ్లు తీయించారు. సాలూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. మళ్ళీ కరోనా విజృంభిస్తున్న విషయం మనకి పత్రికల ద్వారా, టీవీ మాధ్యమాల ద్వారా తెలుస్తూ ఉంది. మనందరికీ తెలుసు కరోనా రాకుండా ఏ జాగ్రత్త తీసుకోవాలో. వాటిలో ముఖ్యమైనది మాస్క్ తప్పనిసరి ధరించడం, అదేవిధంగా భౌతిక దూరం పాటించడం. ఈ రెండు విషయాలు మనం తప్పనిసరి చేయాలి. రోడ్డు మీద షాపింగ్కి వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం, బయట స్కూల్కి వెళ్తున్నాం, కానీ కొంతమంది కుర్రవాళ్ళు ముఖ్యంగా యువత కాలేజీల్లో అలాగే రోడ్డు మీద తిరిగేటప్పుడు మాస్క్ లేకుండా కనిపిస్తున్నారు. దయచేసి వారందరూ కూడా తెలుసుకోండి. మనందరినీ కూడా కాపాడేది కేవలం ఒక మాస్క్ అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా కానీ మాస్క్ మనల్ని కాపాడుతుంది కాబట్టి దయచేసి దాన్ని గౌరవించి అది ధరించి మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా కాపాడడానికి మేము సహాయం చేయండి. థ్యాంక్ యూ. ఈ విషయంలో మన జిల్లా ఎస్పీ గారు, అలాగే మన పార్వతీపురం డిఎస్పీ గారు, సాలూరు సీఏ గారు అందరూ కూడా ప్రత్యేకంగా డ్రైవ్ చేయమని చెప్పి ప్రతిరోజు మమ్మల్ని ఇన్సిస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళు చెప్పినా కూడా చెప్పకపోయినా కూడా మనమంతసాయంగా మనందరం కూడా ఈ పని చేయాలి. మాస్క్ లేకపోయినట్లయితే అపరాధ రుసుము ఫైన్ విధిస్తున్నాము, దాన్ని తప్పనిసరిగా పే చేయాలి. అపరాధ రుసుము అనేది తర్వాత విషయం, కానీ ముందైతే మన ప్రాణాలను కాపాడుకోవాలి కాబట్టి ముందుగా ఎవరు కూడా మాస్క్ లేకుండా బయటకు రావద్దు, భౌతిక దూరం లేకుండా సంచరించవద్దు. థ్యాంక్ యూ.